టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎందుకంటే నేను మోత్తుకుంటే ఆడ నువ్వు మోత్తుకుంటే ఏది మంచిన పట్టాలి? ఇక్కడ ఒక విషయం మీ అందరితో పంచుకోవాలని నేను అనుకుంటాను. తెలంగాణ సమాజం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారి చాలా చాలా బాధలు పడ్డాం, చాలా అనుభవించినాం. ఒక సందర్భంలో నరసింహులు గారు మంత్రిగా ఉండే నేను లేకుంటుంది, ఏమేమి జరుగుతుంది నరసన్న అని చెప్పి మామూలుగా సాయంత్రం కలిస్తే అడిగిన, ఇక కరెంటు బాధలు పడ ఆయన మొదటిసారి మంత్రి అయినప్పుడు కరెంటు మంత్రి అయింది, నాకు తెలిసి కరెంటు మంత్రి కదా ఫస్ట్ టైం. ఎన్ని కొంచెమైనా లారీల కమ్మన కొంచెమైనా ట్రాన్స్ఫార్మర్లు సరిపోతలేవు, అట్ట వంచినా కూడా సరిపోతలేవు, శేఖర ఆలయంతా కరువు ప్రాంతం కదా అని చెప్పి ఆ రోజు మేము అనుభవాలు పంచుకున్నాం. అంటే ఒక కరెంటు రావాలంటే ఎన్ని అవస్థలు పడ్డాము, ఒక మంత్రిగా ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క జిల్లా ఎన్ని రకాల బాధలు. ఇది నేను చెప్పేది 24 ఏళ్ళ కింద ముచ్చటే, 24 నుంచి 25 వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉండరు కొద్ది రోజులు, 30 ఏళ్ళు అయింది అక్కడ బహుశా. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా వచ్చారు. సో అట్లా అట్లాంటి బాధలు జరిగినాయి. అది కాకుండా ఇంకా చాలా రకాల బాధలు, మీకు చాలామందికి అర్థం కాని బాధలు, బయటికి తెలియని బాధలు అనేకం జరిగినాయి, వందల వేల సంఖ్యలు, లక్షల సంఖ్యలు. ఫైనల్గా ఏమైందంటే తెలంగాణ సమాజం అంతా చెదిరిపోయి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను మంత్రిగా ఉండే టైంలో ఆ రోజు ఉండే ముఖ్యమంత్రి ఓ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఇంకా పెట్టుబడులు రావు కదా తెలంగాణకు అంటే నేను గొడవ పడ్డా వాస్తవంగా చెప్పానంటే. అరే తల్లిదాయమైనట్టు ముఖ్యమంత్రి అంటే ఎవడత్తడ వచ్చిన కూడా రాకుండా పోతాడు, అట మాట్లాడకూడదు కదా అని చెప్పి గొడవ కూడా పడ్డాం. ఇక తెలంగాణ అంటే ఒక ప్రయోగశాల కింద, ఇక్కడికి పెట్టుబడి పెట్టుబడి రాడు, తెలంగాణ వ్యవస్థ మొత్తం ఏకే పాఠశాలలు పట్టుకుని నక్సలైట్లు తిరుగుతారు, అంత కింది మీద అయిపోద్ది అన్న పద్ధతిలో ఇదంతా ఒక పనికి మాలిన ఏరియా అన్నట్టుగా ప్రయత్నాలు జరిగినాయి అట చిత్రీకరణ కూడా. అవన్నీ కూడా ఎదుర్కొన్న తెలంగాణ సమాజం సరే రకరకాల అనుభవాలు చూసినాం. ఏంది దీనికి పరిష్కారము అంటే ఎవ్వరికి ధైర్యం లేదు, భయం, అనేక రకాల భయాలు. నేను ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు ప్రేమతో చెప్పినట్టే భయపెట్టాడు అన్నట్టు, అన్న నువ్వు మంచిగానే బయలుదేరావని నేను చంపేస్తారు అట్నే, ఈ సంతే చంపుతారు అంతే కదా భయ పుణ్యం కట్టుకుంటే ఆడికి పిడవా ఇంకేంది అని కూడా చెప్పినాం. అంటే అట్లా ఒక రకమైన ఒత్తిడిలో, ఒక రకమైన విచిత్రమైన పరిస్థితిలో తెలంగాణను పెట్టి దీంతో ఎవరెవరు ఏమేమి చేయాలని చేశారు. చివరికి ఏం జరిగింది, ఆలేరు కాడ, భువనగిరి కాడ, జనగామ కాడ అద్భుతమైన మంచినీళ్ళ వ్యాపారం మీకు బాగా తెలుసు, ఆర్ఓ ప్లాంట్లో వాటిని అంటారు. ఒక జనగామలోనే 50-60 ఉండే, ఆలేరు పక్క కూడా రోడ్డు పోయిన అన్నీ అవే ఉండే, 20-25 ఆలేరుల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇట్లా మంచినీళ్ళు కూడా చివరికి కొనుక్కొని తాగే పరిస్థితి, చాలా భయంకరమైన సిచ్యువేషన్. మంచినీళ్ళు రావు, కరెంటు రాదు, ఈ వ్యవసాయం సంగతి చెప్పే పని లేదు. గూడు చెదిరిపోయిన బిడ్డల్లాగా ఎక్కడోళ్ళం అక్కడ చెల్లా చెదిరైపోయి ఆగమగమైంది. సరే ఆ పరిస్థితులలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, కొన్ని కొట్లాన్నేం, కొన్ని నడిచినాయి, కొన్ని కాలే, ఏం చేసినా కూడా ఒక పద్ధతి కనిపించలే. మరి ఏం కావాలి ఈ సమాజం, ఇక్కడ ఉండే ప్రజలు మనుషులు కారా, లేకపోతే ఏంది, ఎక్కడికి పోవాలి అనే ఒక దీంతో ఇక ఏమన్నా కానీ భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ఇది రాష్ట్రం అయితే తప్ప ఇది బాగుపడదని చెప్పి సంకల్పం చేసి బయలుదేరి. అప్పుడు వినోదాన్ని ఒక మిత్రుడు నాతో పిలిచడం అందే ఉండరు స్టార్టింగ్లో,
ఆయన అడిగిన ఏం జరుగుతుంది సార్ మొదలు పెట్టడం అనేది ఎటుపోతుంది ఏమవుతుంది అని నేను ఒకటే మాట చెప్పిన, వినోద ఒక సమయం వస్తుంది, మన యొక్క కన్విక్షన్ మీద, మన చిత్తశుద్ధి మీద, మన పట్టుదల మీద ఆధారపడుతుంది. ఒక టైం వస్తుంది గ్యారంటీ. ఆ టైంలో తెలంగాణ సమాజం అంతా ఒక దిక్కు నిలబడి గీత గీసి బిడ్డ నా తెలంగాణ పెట్టు అని దేశాన్ని అడుగుతుంది. ఆ టైం వస్తుందని చెప్పి 100% వస్తుంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడతా మీరు చూడండి అని చెప్పి. అట్లనే ఎవడు ఏమన్నా ఎవడు ఏదో ఎన్నో అన్నారు కదా, నన్ను తిట్టిన తిట్లు దేశంలో ఎవరిని తిట్టలే బహుశా. ఎవడు నీ ముక్కు బాగాలేదంటే, ఎవడు నీ ముడి బాగాలంటే, ఒకనవన తిట్లు కాదు అయ్యో రామా, ఎవరిని దోసింది వాడు తెచ్చిండు. సరే నువ్వే పెద్ద కొడుకు తీరా అనుకుంటే ముందు పోయింది, చేసేది కూడా ఏం లేదు కదా. ముందుకు పోతే దేవుడు మరణించాడు, ప్రజలు మరణించాడు, మీరందరూ కూడా మేము ఈ స్థాయిలో ఇక్కడ వాళ్ళు అక్కడ అందరు కూడా ఒక రకమైనటువంటి పద్ధతికి వచ్చి ఒక ఉద్విగ్న వాతావరణం వచ్చి దేశ రాజకీయ వాతావరణాన్ని మొత్తం చెప్పి సంజాయించి ఒక మాయావతి గారి ఇంటికి నేను 19 సార్లు పోయినా. ఫస్ట్ పోతే ఆమె క్యాయ బై తెలంగాణ అని అడిగింది, తెలియదు వాళ్ళకు ఉత్తర భారతదేశం కదా. 19 సార్లు ఆమె ఇంటికి పోయి ఆమెతో నాకేదో మంచి మర్యాద కూడా ఏర్పడి ఉండే, చాలా ప్రేమించేది నన్ను. చివరికి నేను అడిగిన ఆమెను ఎందుకు కొట్లాడు, మరి నీవేం కొట్లాడకూడదు, నీ పార్టీ ఏందో అని అడిగింది. ఎన్నిసార్లు పోయినా ఉల్టా పల్టా అటు ఇటు చెప్తాను, లాస్ట్కి పోయిన భయంచి ఇవాళ నేను కొచ్చిన అడితే నువ్వు అంతా చెప్పాలని అడుగు ఏమడతావు అంటే, అయితే నేను నీ పార్టీ సంగతి ఏందో అని అడిగింది. నువ్వు ఎందుకు వచ్చావు పార్టీ, మీ పార్టీ ఏంది, మీరు ఎందుకు కొట్లాడతారని, మాది కాజు మాకు అన్యాయం జరిగింది దానికోసం, మరి మాది గదే కథ అని నేను. అరే ఐసాయకి అంటే మీ పార్టీ ఉన్నారు అక్కడ అడుగు నువ్వు ఫోన్ చేసి అంటే ఐసాయతో కలిగి ఆజావు మరి చిట్టి దేదైతే మరి సపోర్ట్ కాని చెప్పి తెల్లారే పోతే పాపం సపోర్ట్ చేస్తూ చిట్టి ఇచ్చి అంటే ఇట్లా ఎక్కే గడప దిగే గడప ఇప్పటి మీ పార్టీల మద్దతు కూడగొట్టి ఒక దరికి తెచ్చుకొని చివరికి తెలంగాణ సాధించుకుంది. ఆ తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు అనేక వ్యవహారాలు జరిగినాయి, మీరంతా సాక్షులు దానికి, నేను మీకు చెప్పే అక్కర్లేదు. వచ్చింది తెలంగాణ, వచ్చినాడు చాలా విపత్కరమైన పరిస్థితి, కొత్త రాష్ట్రం. మన ఊళ్ళో అంటారు కదా ఎరువడే సంతానం కొత్త కొండలు ఏదో వచ్చినట్టు, ఎటు పోవాలి, ఎటు తీసుకపోవాలి దీన్ని. అనేకమైన బాధలు, గూడు చేరిన పక్షుల ప్రజలు, మంచినీళ్ళ బాధ, వ్యవసాయ నీళ్ళ బాధ, వ్యవసాయం లేదు, రైతులు పురుగు మంది దాకా చచ్చిపోడు, పెద్ద భయంకరమైన ఇష్యూ. సరే కింద మీద పడి మెరడు కరగదీసి మనకు తెలిసిన విషయాలు అర్థం చేసుకొని తెలియని మేధావులను అడిగి ఒక వ్యవస్థ ఒక పద్ధతి అనుకొని ఒక రాస్తా వేసుకొని బయలుదేరి చాలా సంతోషం, చాలా ఆనందం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. మొన్న నేను పొలంకాడు ఉంటున్నాను,